రోహిణీ కార్తి వచ్చిందంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోహిణీ కార్తలో ఎండలు ఉన్నాయని అనరుగానే ట్రోళ్లు తగిలే ఎండలుంటాయంటారు. ఈ కార్తె అంటే ఎందుకంత భయం? రోహిణీ కార్తలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలను తెలుసుకునేందుకు వాచ్ ది ఎల్సీ న్యూస్. 2023లో రోహిణీ కార్తె మే 25న ప్రారంభమై జూన్ 8 వరకు ఉంటుంది. దాదాపు 15 రోజుల పాటు ఎండలు మండిపోనున్నాయి. 4 నెలల ఎండాకాలంలో ఎండలు తొలి రోజుల్లో కొద్ది కొద్దిగా పెరిగి ఉగాది నుంచి వేసవి తాపం మరింత పెచ్చుమీరుతుంది. దినదిన ప్రవర్తనమానంగా సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. రోహిణీ కార్తె 15 రోజుల్లో సూర్యుడి తీవ్రత హీట్ పీక్స్ కి చేరి ఆ తర్వాత నుంచి మళ్లీ నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. ఇది అసలు సంగతన్నమాట. ఇకపోతే రోహిణీ కార్తె వచ్చింది అంటే వామ్మో, రోహిణీ కార్తెలో ఎండలకు రోగంలు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూనే ఉంటుంది. నిజమే మరి, ఎండాకాలం 4 నెలలు ఉంటుంది. మామూలుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఈ ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లిపోతాయి. రోహిణీ కార్తె ఫలితంగా ఈ పక్షం అంటే ఈ 15 రోజులు అధిక వేడిగాలులు, ఎండ తీవ్రతలు, అగ్ని ప్రమాదాలు, ఉక్కుపోతలు అమితంగా ఉంటాయి. ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావున ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మట్టి కుండ నీళ్లు తాగడం, మజ్జిగ, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగిజావ, ఫలితా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. దానికి తోడు కొంత ఉపశమనం కూడా లభిస్తుంది. ఇదిలా ఉంటే మసాలాకు సంబంధించిన ఆహార పదార్థాలు, వేపుళ్ళు, పచ్చళ్ళు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్థాలు తినకూడదు. నీళ్ల సౌకర్యం ఉన్నవారు తప్పకుండా 2 పూటల స్నానం చేయండి. అన్ని రకాల వయసు వారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి. తెల్లని రంగు కలిగినవి, తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణతాపం నుండి ఉపశమనం లభిస్తుంది, శారీరక తాపం తగ్గుతుంది. చిన్నపిల్లలకు మీరు ఉండే ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడిగుడ్డతో తుడిచి బట్టలు మార్చండి. ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడం ఉత్తమం, అంటే మంచిదన్నమాట. ముఖ్యంగా మనకు సాటి జీవులైన పశు, పక్షాదులకు త్రాగడానికి మీరు నివసించే చోట వాటికి నీళ్లను ఏర్పాటు చేయండి. బాటసార్లు ఎవరైనా సరే వాళ్ళు అడగకపోయినా వాళ్ల దాహాన్ని తీర్చేందుకు వారికి త్రాగడానికి చల్లని నీళ్లను అందివ్వండి. ఇదే సమయంలో గొడుగు, చెప్పులు, నీటి కుండ దానం ఇవ్వడంతో పాటు చలవేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా మీకున్న గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు పండితులు. అంతేకాకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో పుణ్యఫలం దక్కి అంతా మంచి జరుగుతుంది. అదండి సంగతి. మీరు ఈ రోహిణి కార్తెలో తగిన జాగ్రత్తలు పాటించడంతో పాటు మనతోటి వారికి, మూగు జీవాలకు వీలైనంతగా తాగునీటిని అందించేందుకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.